ఉన్నాడో లేదు తెలియదు, ఎవడు పోయాడో తెలియదు, ఏ క్షణంలో ఎట్టించి వచ్చి బాంబు పడుతుందో తెలియదు, ఎట్టించి వచ్చి విమానంలో నుంచి పెద్ద పెద్ద బాంబులు వచ్చి పడతాయో తెలియదు. చచ్చిపోతున్నారు హిజ్బుల్లా వాళ్ళు. భీకరమైనటువంటి ప్రతిజ్ఞలు కాదు, లేదా ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, లేదా మీడియా మేనేజ్మెంట్ కాదు. ఒక్కసారి కెలికిన తర్వాత ఇజ్రాయెల్తో చాలా జాగ్రత్తగా ఉండాలని నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు, నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్లో రెగ్యులర్గా నేను చెప్పేటప్పుడు అనేక సార్లు ప్రస్తావించా. ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఎత్తుగడలు వేయగలిగినటువంటి దేశం. 14 దేశాలు రేపు పొద్దున కల్లా ఇజ్రాయెల్ని ప్రపంచ పటంలోనే లేకుండా చూడాలా, ప్రపంచ పటంలో యూదు జాతి లేకుండా అంతం చేయాలని ప్లాన్ చేసుకుంటే రాత్రికి రాత్రి ఆ దేశాలు గత 30 ఏళ్ళ నుండి మళ్ళీ యుద్ధం చేయలేని స్థితికి తీసుకొచ్చి పెట్టింది. అది దాని సత. ఆ రోజు నుండి ఈ రోజు వరకు శత్రు భీకరమైనటువంటి దేశంగా పేరున్నటువంటిది ఇజ్రాయెల్. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం కాదు, అసలు కళ్ళు కనబడనటువంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోయేటటువంటి దేశం అది మరొకసారి నిరూపించింది. వరుసబెట్టి అంటే హిజ్బుల్లా ఆ మధ్యన ఏం చెప్పింది, ఇజ్రాయెల్ అంతం తమ పంతం అని చెప్పింది. ఆ పంతం పట్టిన వాళ్ళ అంతం ఇది చూస్తోంది, వెంటాడి వేటాడుతోంది. పేజర్లే పేల్చిందా, వాకీటాకీలే పేల్చిందా, గొర్రెల్నే పేల్చిందా, అలాగే టాయిలెట్కి వెళ్తున్నటువంటి ప్లేట్సే పేల్చిందా, సోలార్ ప్యానెల్సే పేల్చిందా, ఎయిర్ స్ట్రైక్సే చేసిందా, డిప్యూటీ చీఫ్ దగ్గర నుంచి ఎంతమందిని లేపేసిందో తెలియదు. రోజు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్తుంటే ఫస్ట్ అబ్బెబ్బేనే, ఆ తర్వాత అవునవునని అంగీకరించాల్సిన పరిస్థితి హిజ్బుల్లాది. ఇజ్రాయెల్ కొడుతున్న దెబ్బలకి బిత్తరపోవడం అన్నట్టు హిజ్బుల్లా వంతవుతోంది.